त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारं एकबिल्वं शिवार्पणं। ओम नमः शिवाय। कार्तिक मासंलो सोमवारालु चाला अत्यंत प्रीति पात्रमैनवि। मन की अंत गोप्प विशेषमंटे ఒక్కొక్క రోజున ఒక్కొక్క మహానుభావుని యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు। ఆదివారం అయితే సూర్యనారాయణమూర్తి నమస్కార ప్రియో భానుః ఆయనకి ఎన్ని నమస్కారాలు పెడితే అంతగా సంతోషిస్తాడట। ఇక రెండోది ఏంటయ్యా అంటే సోమ సా ఉమ ఉమ అంటే పార్వతీదేవి పార్వతీదేవితో సహా కూడుకున్నటువంటి మహానుభావుడు పార్వతీ పరమేశ్వరుడు। ఆయన యొక్క అనుగ్రహాన్ని సోమవార నాడు మనం పొందడం జరుగుతుంది। మంగళవారం వచ్చేటప్పటికి అదిగో ఆంజనేయ స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మనం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నారు। అందుకనే దాన్ని కుజవాసరము ఆ వేళ భూమియందు జా జన్మించిన వాడు గనక భౌముడు కుజుడు అంగారకుడు మంగళుడు ఇలా అనేక రకాల పేర్లతోటి పిలుస్తారు గనక ఆయనకి మంగళవారము అనేటువంటి పేరు వచ్చింది। ఇక బుధవారము అంటే బుధుడనేటువంటి ఆయన అన్ని రకాలైనటువంటి లక్షణాలతో ఉంటూ ఉంటారు గనక గణపతిని ప్రాదేశికంగా పెట్టుకుని ఆ రోజున ఈ గణపతి అనుగ్రహం చేస్తాం। గురు అంటే బృహస్పతి బృహస్పతికి సంబంధించినటువంటి దేవజ్ఞానానికి సంబంధించినటువంటి మేధాదక్షిణామూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం గురువు యొక్క గురువారాన్ని చేస్తూ ఉంటాం। శుక్రవారం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా చెప్పడం జరిగింది। శనివారము అదో కలవ వేంకటనాయక అన్నారు కనుక వేంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవం గురించి మనకి తెలియంది కాదు అలాగా ఇలాగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైనటువంటి దేవతా నియంత్రణం చేసినటువంటి ఋషులు సోమవారాన్ని కార్తీక మాసంలో ప్రత్యేకించి చెప్పుకొచ్చారు। అంటే అమ్మవారితో కూడినటువంటి పరమేశ్వరుణ్ణి తప్పనిసరిగా అర్చన చేయాలి అన్నారు। అందుకనే సోమవారం నాడు కార్తీక మాసంలో ఉపవాసం ఉండాలంటూ ఉంటారు। అసలు కార్తీక మాసం సోమవారంతో ప్రారంభమైతే దాని మించిన అదృష్టమే లేదు। సోమవారం నాడు ఉపవాసం ఉండాలి అని చెప్పేసి అంటారు కనుక ఆ సోమవారం రోజున అందరూ కూడా తప్పనిసరిగా పరమేశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి ముందుగా స్నానం చేసి సంకల్పపూర్వకంగా స్నానం చేయాలి। ఆ స్నానం చేసేటువంటి విధానాలు కూడా చాలా ఉన్నాయి। కొంతమంది నదులలో చేస్తారు కొంతమంది కాలువలలో చేస్తూ ఉంటారు కొంతమంది దగ్గరగా ఉన్న వాళ్ళు సముద్రాలకు వెళ్ళి స్నానాలు చేస్తూ ఉంటారు। ఏ స్నానాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ మూడు రకాల స్నానాలు చేసిన సంకల్పం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము। సంకల్పరహిత స్నానం వృధా భవిష్యతి అన్న సంకల్పం చెప్పుకోవాలి। మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా పరమ పవిత్రమైనటువంటి పర్వ దినాల్లో మాత్రం తప్పనిసరిగా ఈ సంకల్పం చెప్పుకు తీరాలి అని చెప్పేసంటోంది శివపురాణం కూడా। మరి అది ఏమీ లేవండి, నదులు లేవు, చెరువులు లేవు, సముద్రాలు లేవు, ఎలాగా మా పరిస్థితి అంటే ఏమీ లేదమ్మా, అంతటా కూడా ప్రవహించేది గంగాజలమే అనుకో, అంతటా కూడా ప్రవహించేది గంగాజలం, అనేక నదులు తీసుకో, గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఆ నీటిలో బకెట్లో నీళ్లు పట్టుకుంటావు కనుక శుభ్రంగా బకెట్లో నీళ్లు పట్టుకుని నీకు ఇష్టమైనటువంటి ఆ పశువుని దాంట్లో వేసుకుని ఈ నదుల పేర్లన్నీ చెప్పుకో, ఈ నదుల పేర్లన్నీ చెప్పుకుంటే సమస్తమైన నదుల యొక్క అనుగ్రహము నీకు ఆ మంత్రం ద్వారా అక్కడికి వస్తుంది। ఉన్నప్పుడు తప్పనిసరిగా వెళ్ళి చెయ్యాలి, లేనప్పుడు ఇంట్లోనే జాగ్రత్తగా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు, సమస్తమైన నదులు వచ్చేసే ఇక్కడికి, అలాగా ఆ రకమైనటువంటి స్నానము చేసి సంకల్పపూర్వకంగా స్నానం చేసి పవిత్రమైనటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ దైవ దర్శనం చేసుకుని ఆ తర్వాత ఉదయం పూట ఒక ద్రవ పదార్థం లాంటిది చక్కగా తీసుకుని ఒక కాఫీయో లేకపోతే నీరసం రాకుండా ఉండేటువంటి హార్లిక్స్ ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోవాలి। తీసుకుని ఇక ఆ రోజు ఉపవాసం ఉంటా అని చెప్పేసి నిర్ణయించుకుని ఏమీ తినకుండా ఉండేట్లాగా ఆలోచన చేసుకుంటూ సాయంకాలం సంధ్యా సమయంలో నక్షత్ర దర్శనం చేసుకుని చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు
భోజనం చేసేటువంటి విధానం ఒకటి ఉంది. దీన్ని ఏకభుక్తము అని చెప్పేసి అంటూ ఉంటారు. దీన్ని ఏకభుక్తం అంటారు, అంటే ఒక పూటే భోజనం చేయడం. కొంతమంది పూర్తిగా సోమవారం అంతా కూడా ఉపవాసం ఉండి మంగళవారం నాడు ఉదయం భోజనం చేస్తూ ఉంటారు. సూర్యోదయం అయిన తర్వాత అదొక విధానంగా ఉంటుంది. ఇలాగ నక్తములు అంటారు. నక్తము అంటే రాత్రి కేవలం ఉదయం పూట ఉపవాసం ఉండి రాత్రి పూట భోజనం చేసే వాళ్ళని నక్తం చేశారని చెప్పేసి అంటూ ఉంటారు. అలాగే ఈ సోమవారం పూర్తిగా ఉపవాసం ఉండి మంగళవారం నాడు భోజనం చేసేవాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. అసలు ఇన్ని రకాలుగా చేస్తున్నాం కదా, ఉపవాసం అంటే ఏమిటి? ఉపవాసము అంటే భగవంతుని యొక్క సాన్నిధ్యంలో నువ్వు నివసించడమే ఉపవాసము అంటే. ఉపవసతి అనువసతి అధివసతి ఆ వసతి వా వైకుంఠం హరి. వైకుంఠంలో కానీ కైలాసంలో ఉండేటువంటి పరమేశ్వరుని కానీ వారి యొక్క సాన్నిధ్యంలో గడపడం ఏదైతే ఉందో దాన్నే ఉపవాసము అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి ఆ ఉపవాసాన్ని ఈ కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, చక్కగా ఉపవాసం చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏ పదార్థాలైతే కొత్తగా చేయాలనుకుంటారో తయారు చేయాలనుకుంటూ ఉంటారో అవి అప్పుడే మొదలు పెడతారన్నమాట. ఎందువలన, కార్తీక మాసం కదండి. మరి ఈ మధ్యన ఇంకో పదం విన్నాను, ఉపవాసం కాదు ఉపోషం. ఉపోషం అంటే ఈ ఉపవాసానికి కూడా ఫ్యాషన్ తీసి వచ్చేసారనమాట. ఉపోషం ఉపోషం అంటుంది. ఉపోషం కాదు ఉపవాసం. అంటే చక్కగా మంచి మంచి పదార్థాలన్నీ కూడా చేసుకుని మర్నాడు చేసి తినడం ఉపవాసం. అలా అయిపోయింది ఈరోజు ఉపవాసం అంటే. చక్కగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ అక్కడ ఇచ్చినటువంటి పదార్థాలని స్వీకరిస్తూ మర్నాడు చేసేటువంటి భోజనం ఒకే విధానంగా ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం యొక్క శక్తితో అక్కడే నివసిస్తూ అక్కడే భజన చేస్తూ అక్కడే స్వామివారి యొక్క నామాన్ని చెప్పుకుంటూ నమశివాయ అనే పంచాక్షరం చెప్పుకుంటూ ఇలాగ అంతా కూడా ఆ రోజు కాలక్షేపం చేయాలి. అలాగ జాగరణ కూడా చేయాలి. ఇంకా జాగరణ ఎందుకు చేయవలసి వస్తుంది అంటే మన లోపల భగవంతుడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి. మన ప్రతి వారి యొక్క హృదయంలోనూ భగవంతుడు ఉన్నాడు. అటువంటి భగవంతుడు మనస్సులోంచి బయటికి వెళ్లకుండా కనురెప్ప పాటు కూడా లేకుండా కనురెప్ప వెయ్యకుండా జాగ్రత్తతో చేసేటువంటి దాన్నే జాగరణము అంటూ ఉంటాం. జాగ్రత్తగా అంటే కనురెప్ప కూడా వేస్తే భగవంతుడు ఎక్కడ వెళ్ళిపోతాడో అని అనుకుని కంటి మీద కునుకు లేదు అంటూ ఉంటారు. చూసారా, అది కంటి మీద అసలు కునుకు లేకుండా కనురెప్ప వెయ్యకుండా అలాగ కాపాడకుండా చేసేటువంటి దాన్ని కాపాడుకుంటూ చేసేదాన్ని జాగరణము అంటూ ఉంటారు. అంటే ఈ కార్తీక సోమవారాల్లో ఈ నోములు కానీ ఈ వ్రతాలు కానీ కేదారేశ్వర వ్రతాలు చేస్తూ ఉంటుంటారు. అలాగే 33 పున్నములు నోములు చేస్తూ ఉంటుంటారు. ఈ నోములన్నిటికీ కూడా ప్రాతిపదికగా ఇదిగో ఈరోజు ఈ రకమైనటువంటి పున్నమి నోము చేసుకుందాం అనుకుంటున్నాను అని అక్షతలు చేసుకుంటూ ఉంటారు. లేదా కేదారేశ్వర వ్రతం చేసుకుంటాను, ఇదిగో నాగుల చవితి పున్నమి నోములు పెట్టుకుంటూ ఉంటాను. ఇలాగ నోములు చేసుకునే వాళ్ళందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ కార్తీక సోమవారంగా చెప్పడం జరిగింది. అటువంటి కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ దీపారాధన చేస్తే ఇది బాగా గుర్తించుకోండి అందరూ కూడా. కేవలం శివాలయమే కాదు, విష్ణువాలయానికి కూడా వెళ్ళి ఆ స్వామి యొక్క సాన్నిధ్యంలో చక్కగా దీపారాధన చేసినా సరే వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి కార్తీక పురాణంలో ఈ అధ్యాయంలో దీని గురించి చెప్పడం జరిగింది. అంతటి పరమ పవిత్రమైనటువంటిది ఈ కార్తీక సోమవారం. కనుక ఈ కార్తీక మాసంలో వచ్చినటువంటి సోమవారం నాడు వ్రతాలు నోములు పూజలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉండాలి. అందువల్ల ఈ మధ్యన చాలా రకాలైనటువంటి కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి బయటికి. ఎలాగంటే కొబ్బరికాయ సరిగా పగలలేదండి, ఏం జరిగిపోతుందో, కొబ్బరికాయ ఏమో మధ్యలో పగిలిపోయింది, ఒకటేమో అటా వెళ్ళిపోయింది, ఇటు ఇలా అయిపోయింది, కొడుతుంటే ఏమో పీచు ఊడిపోయింది. ఇది ఈ రకమైనటువంటి వాళ్ళు కొన్ని రకాలైన సమస్యలు అంటున్నారు. తర్వాత ఇదో ఏ రకంగా ఎలా చూడాలో తెలియదండి, ఇప్పుడు ఇక్కడ వెలిగిస్తున్నాము, ఈ దీపాన్ని ఎలా వెలిగించాలో తెలియదు, ఈ దీపం ఎటు ఉండాలో తెలియదు, ఇటు ఉండాలా అటు ఉండాలా ఎటు ఉండాలి అని ఈ రకమైన ప్రశ్నలందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళు సంశయాలు ఎక్కువైపోతున్నాయి, పూజ దగ్గర కూర్చోలేకపోతున్నారు. అందువలన సంశయాలు ఏమీ లేదు. కొబ్బరికాయ ఎలా పగలడం అనేది ముఖ్యం కాదు, నువ్వు భక్తితో సమర్పించావా లేదా అనేది ముఖ్యం. ఈ పీచు తీసి
కొంతమంది అంటారు పీచు తీయకుండా నైవేద్యం పెట్టాలని కొంతమంది అంటారు ఏమిటి దీని అంతరార్థం అంటే పీచు తీయడం అంటే నీ లోపల ఉన్న అహంకారాన్ని పక్కన వదిలిపెట్టేశావు ఈ ఎప్పుడైతే ఈ అహంకారాన్ని వదిలిపెట్టేశావో సంపూర్ణమైనటువంటి ఆత్మని పరమేశ్వరుడు ఎందు ఉంచుతున్నావు నువ్వు అది కొబ్బరికాయ పగలడం అంటే అంతే తప్ప కొబ్బరికాయ ఎలా పగిలింది అలా పగిలింది మధ్యలో పగిలింది ఇంకోటి జరిగిపోయిందని చెప్పేసి మీరేం బెంబేలు పడక్కర్లేదు కేవలం భక్తి ప్రధానంగా పరమేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండండి అందుకనే దీపారాధన కూడా శాస్త్ర ప్రకారంగా చెప్పాలంటే సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు రకాలైనటువంటి వత్తులు వేసి దీపారాధన చేయాలి రెండు వత్తులు మామూలుగా ఉండేటువంటి పూజలు చేస్తున్నప్పుడు చేసుకోవాలి ఏదైనా వ్రతాలు నోములు ఇటువంటివి చేస్తున్నప్పుడు తప్పనిసరిగా మూడు వత్తులు వెలిగించాలి అఖండ దీపారాధన చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఒక వత్తు వెలిగించాలి ఇవన్నీ కూడా దీపారాధనలో ఉండేటువంటి భాగములు అందువల్ల దీపము వెలిగించిన తర్వాత భగవంతునికి ఎదుర్కొండా ఉండాలి తప్ప దక్షిణం వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టకూడదు సాధ్యమైనంత వరకు పరమే భగవంతుని యొక్క పటానికి ఎదురుకుండా ఉండేట్లాగా చూసుకుంటూ ఉండండి అగరవత్తులు వెలిగించండి అగరవత్తులు వెలిగించడం వల్ల ఇది వెలిగించావు అది వెలిగించావు అని చెప్పేసి ఆయన ఏం చూడవు అగరత్ ధూపాత్ పాపాత్ ధూపాత్ పాపం విముచ్యతే ధూపాన్ని వెలిగిస్తే అంటే ఒక అగరవత్తి వెలిగిస్తే పాపాన్ని చేత విముక్తుడవుతావు పాపం అనేది నీకు ఉండదు అని చెప్పేసి చెప్పాడు అందువల్ల ఇటువంటివన్నీ తెలుసుకుంటూ పరమేశ్వరుని యందు భక్తి తత్వాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే మీరు చేసేటువంటి సోమవార వ్రతానికి సోమవార ఉపవాసానికి సోమవార నోనుకి కేదారేశ్వర వ్రతాలకి వీటికన్నిటికీ కూడా గొప్ప ఫలితం కలుగుతూ ఉంటుందన్నంలో ఏమాత్రం సందేహం లేదు భక్తులందరూ కూడా వీటిని గమనించుకుంటూ చక్కగా ఈ కార్తీక సోమవారాన్ని జరుపుకుంటూ ఉండండి ఓం నమో భగవతే వాసుదేవాయ